కాకుడెం నియోజకవర్గంలో పాలంచ మండలంలో కేటీపీఎస్ దగ్గర నుంచి మన పాండురంగపురం సూరారం వెళ్ళే రూట్లో రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా ఇలా బురదతో మడుగులాగా ఉంది. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా పలు రకాల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే కూడా పట్టించుకునే నాదులు లేరు. మున్సిపాలిటీ వాళ్ళేమో కేటీపీఎస్ వాళ్ళ మీద, కేటీపీఎస్ వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళ మీద ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ ఈ రోడ్డు పనులనే నత్తనడక నడుస్తున్నాయి. కనీసం కూడా ఇక్కడ బారికేడ్ లాగా ఏదైనా పెట్టి ఇక్కడ రోడ్డు బాగాలేదని కూడా చెప్పే పరిస్థితి లేరు. ఒకసారి మనం స్థానికుల్ని ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అమ్మా ఇట్లా ఉంది రోడ్డు? సంవత్సరం నుంచి అట్లే ఉంది. సంవత్సరం నుంచి అవుతుంది. మాకు రాకపోకళ్ళు అందరికీ కూడా చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మేమెవరిని కూడా సమాచారం అందించడానికి కానీ అడగటానికి కానీ రావటం పోవటం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని మరి మేము కోరుకుంటున్నాం. మరి త్వరలోనే నిర్ణయించాలని ఆశపడుతున్నాం. ఎప్పటికప్పుడు వేస్తామని చెప్తారు, ఏదో కొలతలు తీసుకుంటున్నారట, ఏట్లేట చాలా రోజుల నుంచి ఇదే దందా మొత్తం అంతా. మళ్ళీ ఇక్కడ తిరిగే లారీలు ఇవన్నీ కూడా కేటీపీఎస్ వాళ్ళే ఎక్కువ తిరుగుతాయి. మున్సిపాలిటీ వాళ్ళు, కేటీపీఎస్ వాళ్ళు కలిసి వేయాలి కదా. ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ డాంబర్ రోడ్డు మామూలుగా వేస్తే సరిపోదు. హైదరాబాద్ లో ఎలాగైతే డాంబర్ రోడ్డు ఈ సీసీ రోడ్డు కలిపేస్తున్నారో దాని లైఫ్ టైం ఏంటంటే 30 సంవత్సరాలు దాకుంటుంది. అట్లాంటి రోడ్లు కనుక ఇక్కడ వేస్తే మనకి ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడంటే ఇక్కడ ఇట్లుంది, ఇప్పుడు ఒక లైటు లేదు, ఏమీ లేదు. కనీసం చుట్టుపక్కల ఈ చీకట్లో రాత్రిపూట అసలు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం ఉంటా? దాదాపు 3 సంవత్సరాలు సార్ ఈ రోడ్డు అయితే ఇట్లా చూస్తున్నాం. మేమైతే ఇంత ముందంటే ఏమో కానీ అప్పుడు కొద్ది పర్లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు సార్ ఈ గోతులు వేస్తున్నారు. మళ్ళీ అమ్మటి ఒక 2-3 రోజుల 4 రోజుల అవుతున్నాయి. మళ్ళీ ప్యాచర్లు వేసినట్టు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇదే అవుతుంది. వేస్తున్నాం, తీస్తాం, వేస్తాం అంటున్నారు కానీ ఏది చేయట్లేదు. ఇది మున్సిపాలిటీ కింద వస్తుంది కదమ్మా? ఇది మున్సిపాలిటీ ఏరియా కిందనే ఉన్నది. మున్సిపాలిటీకి ఒకవేళ మున్సిపాలిటీ కింద కనుక వస్తే, మొన్ననే కేసీఆర్ గారు వచ్చి 100 కోట్లు ఇచ్చారు, 200 కోట్లు ఇచ్చారని చెప్పి వనమాగారు కూడా రోజు 4 శిలాపలకాలని చెప్పి వెళ్ళి ఓపెన్ చేస్తున్నారు మొత్తం అన్ని చోట్ల. మరి ఇక్కడ తీసుకొచ్చి ఒక శిలాపలకం ఓపెన్ చేసి ఈ రోడ్డు కూడా తొందరగా పూర్తి